ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశ రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఢిల్లీ, చండీగఢ్ సహా ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంతంలో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి పొగమంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలమవుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. 100 విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తూ ఉంటే మరికొన్నింటిని దారి మళ్లించారు. మరోవైపు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా పలు రైళ్లు రద్దయ్యాయి. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కింగ్ లైట్లు, హెడ్ లైట్లు వేసి వాహనాలు నడుపుతున్నారు. దీంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ ఎన్సీఆర్ పరిధిలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ కు రెడ్ అలర్ట్ ఇవ్వగా రాజస్థాన్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఎన్సీఆర్ పరిధిలో 2 రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రంగంలోకి దిగింది. ఎస్ఓపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లైట్ సర్వీసు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ విమానాన్ని ఎయిర్ లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు డీజీసీఏవీఏలు కల్పించింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎయిర్పోర్టుల వద్ద రద్దీ నియంత్రణ, ప్రయాణికులకు వీలైనంతగా అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డీజీసీఏ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమానం రద్దయితే ఎయిర్పోర్టులో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బోర్డింగ్ల తిరస్కరణ, విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేని జాప్యాల సందర్భాల్లోనూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని అధికారిక ప్రకటనల్లో తెలిపింది.